దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. పూజించుకునే అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు ఇచ్చిన ఈ యొక్క మంచి క్షేమకరమైన వాతావరణాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. ఏ యోగ్యత లేని మా జీవితంలో ప్రభా, నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి, ఆరోగ్యమును బట్టి, నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభా, నిన్ను ఎంతగానో స్తుతిస్తున్నాం. పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామమును స్తుతించాం ప్రభా. కొద్ది నిమిషాలు నీ వాక్య ధ్యానములోనికి మేము వెళ్ళుచుండగా మనుషుల ఏచ్ఛల వలన ప్రభా, ఏ మాటను ప్రభా మీరు పలికించొద్దు. నీ ఆత్మీయ ప్రేరణతో ప్రభా, నీ దాసుని నీ శిలువ చాటున మరుగుపరిచి నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. నైనా ప్రతి ఇబ్బందిని ప్రభా, ప్రతి అపవిత్రాత్మ శక్తులను, అల్లరి శక్తులను ప్రభా, అంధకార శక్తులను ఆటంకపరిచే ప్రతి ఒక్క ఆలోచనలను యేసు నామములో దూరపరుస్తున్నా. నెమ్మదిగా ప్రభా నీ వాక్యమును మా హృదయములో అన్వయించుకోవడానికి నీ కృప దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి ప్రభు పేరిట ప్రేమతో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ రాత్రి కాలము, సారీ, ఈ ఒక ఉదయకాల సమయంలో మన ధ్యానాంశము నిమిత్తము మత్తయి శుభవార్త 5:1-12 మనం చదువుకుందాం. మత్తయి శుభవార్త 5:1-12 మనం చదువుకున్నాం. ఆయన ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వీకులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున మీకు వారు మీకు పూర్వకాలముండిన ప్రవక్తులను హింసించిరి. దేవుని యొక్క వాక్యము దీవించబడినగాక. ఈ మత్తయి శుభవార్త 5:1-12 ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనకి ఎంతగానో సుపరిచితమైన వాక్యంలాగా మనకు కనపడుతూ ఉంది. చాలాసార్లు అనేక మంది ఈ యొక్క వాక్యాలను ఏం చేస్తారంటే ఎత్తిపడుతూ, కొన్నిసార్లు కంఠస్థ వాక్యాలను కూడా ఏం చేస్తారంటే సండే స్కూల్ పిల్లలకి నేర్పిస్తారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం ఏంటి? ఈ మాటలు చెప్పటానికి ఈ మత్తయి శుభవార్త 5:1-12 కలిగిన ఈ మాటలను ఏమని పిలుస్తారంటే ఇంగ్లీష్ లో బియాటిట్యూడ్స్ అంటారు. అంటే ధన్య వచనాలు అని పిలుస్తారు. ఎందుకని ధన్య వచనాలు అంటే, ఈ వచనాల్లో ఎక్కువగా చివర ఏం చేయబడుతుందంటే ధన్యత, ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు అని చెప్పేసి పదే పదే మనం ఏం చేస్తామంటే చూస్తూ ఉంటాం. అందుకే వీటిని ధన్య వచనాలు అని చెప్పేసి భక్తులు దీనికి ఏం చేశారంటే ఒక చిన్న టైటిల్ పెట్టారు. ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి బియాటిట్యూడ్స్, తెలుగులోకి వచ్చేసరికి ధన్య వచనాలు. అయితే కొద్ది నిమిషాలు నేను ఈ మత్తయి శుభవార్తను గురించి కొంత పరిచయాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను.
ఎందుకు మత్తయి శుభవార్తను గురించి ఇంతగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదట ఆ మాటలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఏమర్థమవుతుందంటే, జన సమూహములు ఒక చోట కూడుకొని ఉన్నారు. వారందరూ ఒక కొండ మీద ఉన్నారని చెప్పేసి వచనాలు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతా ఉంది. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి బోధిస్తున్నారని చెప్పేసి మనకు అర్థమవుతా ఉంది. దీని అంతటినీ రాసి ఒక పుస్తకంగా చేసిన వ్యక్తి ఎవరో మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అతనికి యేసుక్రీస్తు వారి ఉన్న పట్ల శ్రద్ధను, ఆయన చరిత్రను ఎందుకు అంత విశ్లేషంగా తెలుసుకున్నాడో, మనము ఆ వ్యక్తిని గురించి ఎందుకు రాశాడో, అతను కలిగిన ఆ యొక్క ప్రేరణ బట్టి ఆ వ్యక్తిని తెలుసుకోవటం కూడా చాలా ప్రాముఖ్యము. అందుకే మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా సరే, ఒక చిన్నపిల్లలు గాని లేకపోతే ఎవరైనా సరే ఒక వస్తువును తయారు చేశారు, లేకపోతే గోడకి ఎవరైనా పెయింటింగ్ వేశారు, పెయింటింగ్ వేసిన వెంటనే అది చక్కగా ఉంటే వెంటనే అడిగే ప్రశ్న ఏంటో తెలుసా, ఎవరు వేశారు, ఎవరు చేశారు? ఎందుకని ఇంత చక్కగా అలంకరించబడి పెయింటింగ్ వేశాడు కనుక ఎవరు వేశారు అని తెలుసుకోవడానికి చాలా మంది తాపత్రయపడతా ఉంటారు. కనుక ఈ మత్తయి శుభవార్తను గురించి రాసిన వ్యక్తిని మీతో పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అయితే ఈ యొక్క మత్తయి శుభవార్తను రాసింది మరొక పేరు కలిగిన లేవి. ఎవరు ఆయన ఏం పని చేస్తాడు? ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఏ పని లేని వారు ఎవరు లేరు, అందరూ ఏదో పని చేసేవారే. ఈ వ్యక్తి ఏ పని చేసేవాడు అంటే ట్యాక్స్ కలెక్టర్, ఈయన పన్ను వసూలు చేసే వ్యక్తి. కనుక ఈ వ్యక్తి ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఎన్నుకోబడి యేసుక్రీస్తు వారి యొక్క చరిత్రను ఏం చేశాడంటే ఇందులో రాశాడు. ఈ మత్తయి శుభవార్త ఒక విషయాన్ని ఏం చేస్తుందంటే చాలా తేటగా ఒక సత్యాన్ని బహిర్గతం చేస్తా ఉంది. ఏంటో సత్యం అని మనం ఆలోచన చేస్తే, ఏదైతే పాతన బంధంలో ప్రవక్తలు ఏదైతే ఒక వ్యక్తి వస్తాడు వస్తాడని చెప్పేసి ఒక వ్యక్తిని గురించి ప్రవచనాత్మకంగా జరగబోతుంది అంటే, దాని ఇంగ్లీష్ ఏమంటారంటే ఫోర్ టెల్లింగ్, బిఫోర్ టెల్లింగ్, అంటే వచ్చే వ్యక్తిని గురించి ఒక వ్యక్తి ఎవరైతే ప్రవచనాలు చెప్పేవారు ఉన్నారో, యెషయా భక్తుడు, యెషయా ప్రవక్త ఎవరి గురించి అయితే ఇలాంటి గొప్ప సంగతి గురించి తెలియజేశాడో, అందులో చెప్పబడిన ప్రతి ఒక్క ప్రవచనము ఈ మత్తయి శుభవార్తలో చక్కగా తేటగా కళ్ళకు కట్టినట్లుగా కనపడుతుంది. దేవుని యొక్క నామం మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సువార్త చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ సువార్త లేకపోతే ఎవరిని గురించి ప్రవచనము, ఎవరు ఆ వ్యక్తి, ఎక్కడ రాయబడింది అనే సంగతి మనం ఏ మాత్రములో తెలుసుకునే వారము కానే కాము. అందుకే మత్తయి శుభవార్త అన్నిటిని గురించి చెప్పబడిన ప్రవచనాలను గురించి చాలా రుజువుతో సహా ఏం చేసిందంటే మనకు బహిర్గతం చేసి యేసు క్రీస్తు వారి యందు విశ్వాసాన్ని పెంచింది. దేవుని యొక్క నామం మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏదైతే యెషయా భక్తుడు ముందు ప్రవచనం చెప్పారో, యిర్మీయా భక్తుడు, మీకా భక్తుడు ఎవరైతే ప్రవచనాలు చెప్పారో ప్రతి ఒక్కటి ఇందులో చాలా తేటగా మనకి కనపడుతూ ఉంది. ఏం కనపడుతుందంటే యేసు క్రీస్తు వారి యొక్క దీన జననమును గురించి ఒక కన్య గర్భము ద్వారా జన్మించుట మనకు కనపడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, ఈ వ్యక్తి బెత్లెహేములో జన్మించాడన్న ప్రవచన వాక్యము నెరవేర్చబడింది. ఈయన యేసు క్రీస్తు వారు శిలువ వేయబడతారు అన్న సంగతి కూడా ముందుగానే చెప్పబడి యేసుక్రీస్తు వారు ఇద్దరు దొంగల మధ్యన వేలాడతారన్న సంగతి తెలియజేయబడతా ఉంది. అందుకంటే ప్రాముఖ్యమైన విషయము యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి జన్మిస్తాడు, తిరిగి లెగుస్తాడు అన్న సంగతిని బహిర్గతం చేసింది ఈ యొక్క నూతన నిబంధన మత్తయి శుభవార్త. ఇందులో ఏదైతే ప్రవక్తలు ముందుగానే వారు చెప్పారో ప్రతిని ఏం చేయబడిందంటే ప్రవచనాత్మకమైనది దృష్టికి కనపడే విధంగా రుజువుగా కనపడింది. అందుకే ఈ యొక్క మత్తయి శుభవార్త ఎంతగానో ప్రవచనాల్ని తేటపరుస్తూ ఉంది. ఎప్పుడు ఈ యొక్క లేవి అనగా మత్తయి ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసేవాడు రాశారు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఇది 760 శతాబ్దమున రాయబడింది.
అయితే దీని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఎక్కడ ఈ వ్యక్తి రాశాడని మనం ఆలోచన చేస్తే హిస్టోరియన్స్ చెప్పే విధంగా ఈయన ఏథెన్స్ లో సమరియ ప్రాంతంలో ఉండి ఈ యొక్క శుభవార్తను రాశాడని మనకు అర్థమవుతా ఉంది. ఎవరికి రాశాడు, ఎవరికి రాశాడు, ఎవరి గురించి రాశాడో మనకు తెలుసు. ఎవరి గురించి రాశాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జనన పునరుద్ధానం గురించి రాశాడు. అలాగనే ఎవరికి రాశాడంటే, ఎవరైతే ఆనాడు యూదులు గ్రీకు భాషను మాట్లాడతారో, అలాగనే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచారో వాళ్ళకి యేసుక్రీస్తు వారి గురించి ఆయన చరిత్రను ఏం చేశాడంటే ఈ మత్తయి ఎంత చక్కగా వారికి రాశాడు. అంటే గ్రీక్ లో ఉన్న గ్రీకు భాషను మాట్లాడుతున్న ప్రజలకు ఇతను ఏం చేశాడంటే యూదులకి రాసినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే మనం చదవబడిన వాక్య భాగంలోనికి వెళ్ళి కొద్దిగా మనము ఈ వాక్య భాగాన్ని తోపి ఇందులో ఉన్న సత్యాలను మన హృదయాల్లో అన్వయించుకోవడానికి ప్రయత్నిద్దాం. 5వ అధ్యాయము మత్తయి శుభవార్తలోనికి మనం వెళ్తున్నప్పుడు అక్కడ మొదటి వచనములోనే ఒక విషయాన్ని మనకి చాలా చక్కగా అర్థమవుతా ఉంది. ఆయన ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను. చాలు, ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ జన సమూహములను చూచి అని మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు అని మనం ఆలోచన చేస్తే జన సమూహము అనంటే ఒక గుంపుగా మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ జన సమూహములు అని మాట్లాడుతున్నారు అంటే ప్రజలందరూ ఒక ప్రాంతం నుంచి చెందిన వారు కాదు, ఒక ప్రాంతం నుంచి వచ్చిన వారు కాదు. ఎక్కడి నుంచి వచ్చారని మనం ఆలోచన చేస్తే పై వచనాల్లో మనకు కనపడుతా ఉంది, వాళ్ళు గలిలయా నుంచి, బెతపూలియా నుంచి, యెరూషలేము నుంచి, యూదయాను ప్రదేశము నుంచి, యోర్దానునకు ఆవల నుండిన బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. దేవుని యొక్క నామ మహిమ కలుగును గాక. అనేకమైన ప్రాంతాల నుంచి యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి జన సమూహములు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు. ఏముంది అంత గొప్పతనము? యేసుక్రీస్తు వారిని వెంబడించే అంత గొప్పతనము ఆ ప్రజలు ఏం చూశారు? ఈ దినాల్లో మనం విశ్వాసులుగా పిలువబడుతున్నాం, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. దేన్ని చూసి, ఎక్కడ చూసి, దేన్ని బట్టి మనము ఈ యొక్క విశ్వాస జీవితంలోనికి మనం అడుగు పెట్టాం అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ రోజుల్లో అనేక మందికి యేసుక్రీస్తు వారు సమాజ మందిరములోనికి వెళ్లి ఆ పై వచనాల్లో మనకు అర్థమవుతా ఉంది, సమాజ మందిరములోనికి వెళ్లి అనేకమైన కుష్ఠ రోగులకు, చాంద్ర రోగము కలిగిన వారికి, దెయ్యములు పట్టిన వారికి, అలాగనే అనేక మందికి ఏం చేస్తున్నాడంటే స్వస్థపరుచుకుంటూ అనేక మందికి పరలోక రాజ్య సంబంధమైన సువార్తను వెదజల్లుతూ ఎంతగానో సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు వీళ్ళందరూ గమనించారు, యేసుక్రీస్తు వారనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎంతగానో స్వస్థతలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడని చెప్పేసి ఆయన ఎందు విశ్వాసం ఉంచి వెంబడించిన వారు. అప్పుడే యేసుక్రీస్తు వారు ఏం చేశారో తెలుసా? ఆయన వారి జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చెను. అప్పుడు ఆయన నోరు తెరిచి బోధింపసాగెను, ఇలాగ బోధింపసాగెను. వీటన్నిటిని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు కొండ మీద ప్రసంగము ఇక్కడ స్టార్ట్ అవుతా ఉంది. దేవుని యొక్క నామ మహిమ కలుగును గాక. కొండ మీద ప్రసంగము, ఈ ప్రసంగం అంట సుమారుగా కొన్ని దినాల పాటు జరిగిందని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ కొండ మీద ఎంత దగ్గరలో వాళ్ళు కూర్చున్నారంటే కపెర్నహూముకు చాలా దగ్గరగా వాళ్ళు కూర్చున్నారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు వారికి ప్రీచింగ్ చేయట్లేదు. అంటే ప్రీచింగ్ అంటే చాలా డిఫరెంట్, బోధించట్లేదు. కానీ వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే టీచ్ చేస్తున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు వారికి బోధింపసాగెను, దీన్ని ఏమంటారంటే టీచింగ్ అంటారు. యేసుక్రీస్తు వారికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎదురుగా కూర్చొని యేసుక్రీస్తు వారు చెప్తున్న టీచింగ్ కి, బోధకు వాళ్ళు ఏం
చెవియుకి యేసుక్రీస్తు వారు చెప్తున్న సంగతులన్నిటినీ వింటూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు దేని గురించి మాట్లాడుతున్నారంటే, ఆయన చాలా చక్కగా విశ్వాస సంబంధమైన నీతిని గురించి వారితో మాట్లాడుతున్నారు. ఈ మాటలన్నిటినీ ఏమంటారంటే, ధన్యవాక్యములు అని మాట్లాడుతారు. 5వ అధ్యాయము 1-12 వచనాలు మత్తయి సువార్త ధన్యవచనాలు ధన్యవాక్యములు అని మాట్లాడుతూ ఉంటారు. అయితే మత్తయి సువార్తలో చాలా క్రమంగా ఈ యొక్క ధన్యవచనాలు ఏం చేయబడ్డాయి అంటే లిఖించబడ్డాయి. కానీ లూకా సువార్తలో ఏం చేయబడిందంటే కేవలము 4 ధన్యవచనాలు మాత్రమే ఏం చేయబడ్డాయి అంటే లిఖించబడ్డాయి. కనుక మత్తయి సువార్తను ఈ యొక్క ధన్యవచనాల గురించి ధ్యానం చేసుకోవటానికి ఎంపిక చేసుకున్న కారణం ఏంటంటే, ఇందులో వరుసగా ఏం చేయబడిందంటే ధన్యవచనాలు చాలా చక్కగా లిఖించబడ్డాయి. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో చాలా తేటగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ ధన్యవచనాల గురించి ధన్యవాక్యముల గురించి కొద్దిగా లోతుగా వెళ్లి మన హృదయానికి కావలసిన వాక్యములు ఆహారముగా మనం భుజించాలని ప్రభు పేరిట మీ అందరికి మనం చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ జన సమూహము ఏం చేయబడిందంటే, యేసు క్రీస్తు వారి యొక్క బోధను వినటానికి ఆయన చేసిన అద్భుతాలను బట్టి వాళ్ళు వెంబడించడం ఏం చేశారంటే ప్రారంభించారు. ఇది నాలో చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి చాలా నేర్చుకుపడిపోతా ఉన్నారు, చాలా ఆలస్యం చేస్తూ ఉన్నారు, చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు. వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, వారికి వచ్చిన తలంపులను బట్టి వారు ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వారికి వచ్చిన తలంపులను బట్టి ఆలోచన చేస్తూ వివిధ పనుల్లో వాక్యములు బోధించేటప్పుడు వారి మనసు దేవుని వాక్యముల మీద ఉండగా అపవాదం ఏం చేస్తుందంటే దోచి వేసుకుంటా ఉంటుంది. ఏంటో తెలుసా, హృదయాన్ని దోచుకుంటుంది, మైండ్ దోచేసుకుంటుంది, నిన్ను ఇక్కడే కూర్చోబెడుతుంది కానీ నిన్ను ఎక్కడికో తీసుకెళ్తా ఉంది. కనుక ఆ ప్రజలు ఎలాగున్నారో తెలుసా, దేవుని యొక్క వాక్యమును వినటానికి శ్రద్ధగా ఉన్నారు. అందరూ వింటున్నారా, కొండ మీద కూర్చున్నవారు, కొండ మీద కూర్చొని దేవుని వాక్యమును వినేవారు అందరూ వింటున్నారంటే అందులో ఎవరున్నారో తెలుసా, జ్ఞానము కలిగిన వారు కొద్ది మంది ఉన్నారు, యేసు క్రీస్తు వారిని విమర్శించే వారు కొద్ది మంది ఉన్నారు, అలాగే యేసు క్రీస్తు వారు ఏం చెప్తారా అని వినేవారు, గర్వపడేవారు, అసూయపడేవారు అనేక మంది యేసు క్రీస్తు వారి బోధ వినటానికి అందరూ తేటమైన హృదయముతో పరిశుద్ధమైన హృదయముతో నిజమైన విశ్వాసంతో కూర్చున్నారంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్, ఖచ్చితంగా తప్పు. అందరూ కూర్చుని ఉంటే, అందరూ దేవుని యొక్క వాక్యాన్ని విని ఉంటే, అందరూ విశ్వాసాన్ని పొందుకుని ఉంటే ఈ పాటికి ఎప్పుడో మన ప్రపంచము సగము యేసుక్రీస్తు వారిని విశ్వసించేది. కానీ అందులో ఎలాంటి వారు ఉన్నారో తెలుసా, సొంత కార్యక్రమాలు చేసుకునే వారు కొంతమంది ఉన్నారు. అలాగనే వారు ఆలోచన విధానాన్ని యేసుక్రీస్తు వారిని చూడాలని కొంతమంది, యేసుక్రీస్తు వారు చెప్పే బోధ వినాలని కొంతమంది, అద్భుతాలు చేస్తున్నాడంట చూద్దామని చెప్పేసి వచ్చేవారు అనేక మంది ఉన్నారు. వాళ్ళు వస్తున్నారు కానీ ఎవరు యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచట్లేదు. అంతకంటే ప్రాముఖ్యంగా దేవుని వాక్యము వైపు వారి హృదయాలను తెలిసేవారు ఎవరు లేరు. మనం అనుకునవచ్చు దేవుని యొక్క సన్నిధికి వచ్చే ప్రతి వారు దేవుని వాక్యమును వింటారు, ఎంతగానో సేవకుడు శ్రమించి వాక్యమును సిద్ధపరిచి ఎంతగానో బోధిస్తూ ఉంటే ఎంతగానో చాలా చక్కగా వింటారని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అది కేవలము మన యొక్క అపోహ మాత్రమే. చాలా శ్రద్ధగా వినేవారు ఉంటారు, యేసుక్రీస్తు వారి యందు ప్రేమ కలిగిన వారు ఉంటారు, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నారు అని ఆసక్తి కలిగి వినేవారు ఉన్నారు. కానీ కొంతమంది దానికి భిన్నమైనగా ఆలోచన చేసేవారు అనేక మంది ఉన్నారు. కానీ ఈ యొక్క కొండ మీద కూర్చున్నప్పుడు ఏది ఏమైనప్పటికీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే కొన్ని ధన్యవచనాలు వీరితో మాట్లాడుతున్నారు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మొదటి దాని గురించి మనం ఆలోచించేద్దాం. అందరం కలిసి చెప్దాం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుని యొక్క నామం మహిమ కలుగును గాక. బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్ ఫర్ దేర్ ఇస్ ఎ కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం
మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆత్మ విషయమై దీనులైన వారు దేని గురించి అంట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని మాట్లాడుతున్నాడు. అయితే ధన్యతను గురించి ఆ పదాన్ని గురించి కొద్దిగా మనం లోతుగా వెళ్ళి ఆలోచించేద్దాం. ధన్యత అనే వచనము ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీకు మూల పదములో నుంచి వచ్చింది, మకేరియన్ అనే పదములో నుంచి ఆ యొక్క పదం వచ్చింది. అది ఇంగ్లీష్ లోనికి వచ్చేసరికి ఎలాగ మార్చబడింది అంటే బ్లెస్డ్ అని మార్చబడింది. ఇంగ్లీష్ బైబుల్లో మనం గమనిస్తే అక్కడ బ్లెస్డ్ అంటే తెలుగులోనికి వచ్చిన తర్వాత ధన్యుడు అని మార్చబడుతా ఉంది. దీనికి అర్థం ఏంటని మనం ఆలోచన చేస్తే ఈ లోకంలో ఉండే సంతోషము కంటే అతడు క్రీస్తునందు అధికమైన సంతోషాన్ని పొందుకుంటున్నాడు కనుక అతడు ధన్యుడని చెప్పేసి ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యుడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ధన్యుడు అనే పదం ఏంటంటే అత్యధికమైన సంతోషము, మోర్ హ్యాపీనెస్, అత్యధికమైన సంతోషము. ధన్యుడిగా ఎవరు మార్చబడతారంటే ఈ రోజుల్లో అనుకునే మాట ఏంటో తెలుసా, చాలా ధనం ఉంటే ధన్యుడు, చాలా ఆస్తి ఉంటే ధన్యుడు, చాలా విస్తారమైన పొలం ఉంటే ధన్యుడని మాట్లాడుతున్నారు. కానీ ఈ భూలోక సంబంధమైన ధన్యత అసలు ధన్యతే కాదు. ఎవరు ధన్యత అని మాట్లాడుతున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దానికి ఒక చిన్న లాజిక్ కూడా పెట్టాడు. ఏంటో తెలుసా, ఎవరు పడితే వారు ధన్యులు అవ్వడానికి వీల్లేదు, ఎవరైతే నా యొక్క మాటలను బట్టి నా బోధలను వింటారో వాళ్లే. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా, ధన్యుడు అనే మాటకు ముందు ఆత్మ విషయమై దీనులైన వారు అని మాట్లాడుతున్నారు. ఏదైతే మన హృదయంలో ఆత్మ విషయమై దీనత మన హృదయంలో ఉంటుందో వారు మాత్రమే ధన్యము అనే మాటకి వారి హృదయంలో చక్కటి అర్థం వస్తా ఉంది. యేసుక్రీస్తు వారిని వెంబడించే వారు అందరూ ధన్యులు అంటే వారందరూ ధన్యులు కాదు. యేసుక్రీస్తు వారి యొక్క కుటుంబంలో జన్మించి దానికి అర్థం ఏంటో తెలుసా, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న కుటుంబంలో నుంచి జన్మించి నేను ధన్యుణ్ణి అనంటే సరిపోతుందా? అలాంటి ప్రయోజనం ఏమాత్రం లేదు. దేవుడు ఒక కండిషన్ పెడతా ఉన్నాడు. ఏంటి ఆ కండిషన్ తెలుసా, ఈ దినము దేవుడు కూడా నీవు ధన్యుడిగా మార్చబడాలంటే మొదటి కండిషన్ ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని మాట్లాడుతున్నారు. ఆత్మ విషయమై దీనులైన వారు, ఈ దీనుల గురించి మనము కొద్దిగా ఆలోచన చేద్దాం. ఈ పదాన్ని గురించి, దీనులు అనే పదానికి గ్రీక్ లో రెండు అర్థాలు ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, పదే పదే గ్రీక్ పదాలు హీబ్రూ పదాలు ఎందుకు వాడుతున్నానంటే యాక్చువల్ గా సాధారణంగా ఈ మత్తయి శుభవార్త ఎందులో రాయబడింది అంటే గ్రీకు భాషలో రాయబడింది. కనుక తర్జుమా చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే ఉన్న అర్థము కోల్పోయి దానికి సరిపడా వేరే అర్థాన్ని వెతికి తెచ్చి పెడతారు. ఒక చిన్న ఉదాహరణ చెప్పమంటారా, 600 అయినా సరే నేను వెళ్ళను, దానికి అర్థం ఏంటో తెలుసా, ఏది ఏమైనా నేను వెళ్ళను. కనుక ఈ మాటకి నిర్వచనము మనందరికి అర్థమైంది, కానీ అర్థం కావడానికి 600 అయినా అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారా? అర్థం చేసుకోరు. కనుక ఈ పదము యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఎందుకు ఈ పదాన్ని వాడాడు, ఆత్మ విషయమై దీనులైన వారు అని. దీనుల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు గ్రీకు పదములో దీనికి రెండు అర్థాలు కలిగి ఉందంట. మొదటి అర్థం ఏంటని మనం ఆలోచన చేస్తే అతిశయించటానికి కూడా వీలు లేని పరిస్థితి, రెండవది కష్టపడి జీవించవలసిన పరిస్థితి. అందుకే ఇంగ్లీష్ లో ఏమంటాడో తెలుసా, సాధారణంగా POOR అని వాడతాడు, పూర్ అని వాడతాడు. మామూలుగా దాన్ని సపరేట్ చేసి మనం ఆలోచన చేస్తే ఎవరును మనం ఆలోచన చేస్తామో తెలుసా, పూర్ అనే పదానికి మనం వాడే పదం ఏంటో తెలుసా, పేదవాడు అని మాట్లాడుతున్నాడు. అందుకే అలాంటి పదాన్ని వాడాడు. ఏంటో పదం అని అంటే అతిశయించడానికి కూడా వీలు లేని పేదరికంలో ఉన్న ఆ మాటను వాడాడు. రెండవది కష్టపడి జీవించవలసిన వచ్చిన పరిస్థితి అని వాడాడు. అది మాత్రమే కాకుండా ఇంకొక పదము అంటే దీనికి ఉండిన నానా అర్థాన్ని కూడా వాడాడు. ఏంటంటే అసలు ఏమీ ఆనందము కూడా లేనివాడు.
మొదటిది ఏంటంటే అతిశయించడానికి కూడా ఏమి లేనివాడు కష్టపడి జీవించడానికి కూడా ఎటువంటి సంతోషమో పరిస్థితి అతనికి లేదు రెండో గ్రీకు పదంలోకి వచ్చేసరికి అసలు ఏమియో ఆనందము లేనివాడు ఇలాంటి ఆనందము లేనివాడి గురించి ఈ పదము వాడాడు అయితే దీని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దీనికి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి ఆరాధన చేసేటప్పుడు యేసుక్రీస్తు వారి సన్నిధిలోనికి మనం వెళ్ళేటప్పుడు ఎలాంటి హృదయం కలిగి వెళ్ళాలంటే ఆత్మ విషయంలో దీనత కలిగి వెళ్ళాలి దానికి అర్థం ఏంటో తెలుసా ఎటువంటి సంతోషము లేని పేదవాడు ఎలాగైతే తను తాను తగ్గించుకుంటాడో ఎటువంటి ఆనందము లేకుండా ఉంటాడో అలాంటి తగ్గింపు స్వభావంతో ఆత్మ విషయమై దీనం కలిగిన వారు ధన్యులని చెప్పేసి మనకు అర్థమవుతా ఉంది అందుకే దాన్ని బట్టి ఒకసారి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దావీదు కీర్తన 34వ దావీదు కీర్తన 6వ చరణాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను నా శ్రమలన్నిటిలో నుండి నన్ను రక్షించెను ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా దావీదు ఈ దీనుడు మొరపెట్టగా ఏమర్థమవుతుంది అక్కడ దావీదు మాట్లాడిన ఆ వచనాన్ని బట్టి తన హృదయంలో తన జీవితాన్ని ఎలాగ పోల్చుకుంటున్నాడు దీనుడిగా పోల్చుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు అందుకే ఈ దీనుడు మొరపెట్టగా ఎలాంటి పరిస్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడంటే దీనమైన హృదయము కలిగి దీన మనస్సు కలిగి దరిద్రునితో పోల్చుకొని ఈ దీనుడు ప్రార్థన చేయగా యెహోవా ఏం చేశాడంట ఆలకించాడు అయితే ఈ మాటకు ఇంకొక స్ట్రాంగ్ అర్థాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దోస్ హూ హంబ్లీ డిపెండ్ అపాన్ గాడ్ అండ్ సబ్మిట్ టు ద కింగ్ ఆఫ్ గాడ్ ఎవరైతే దేవుణ్ణి తమను తాము తగ్గించుకునే విధంగా దేవుడి మీద ఆధారపడతారో వారికి ఏముందంట పరలోక రాజ్యం ఉంది హంబుల్లీ డిపెండ్ అపాన్ గాడ్ అంటే విధేయత పూర్వకంగా దేవుని మీద ఆధారపడటం కేవలం విధేయత మాత్రం ఉంటే సరిపోదు దాన్ని ఏముండాలో తెలుసా అందుకే చక్కగా వ్యాఖ్యానకర్త దీన్ని అర్థం చెప్పడానికి విధేయత పూర్వకంగా ఏం చేయాలంట దేవుని మీద ఆధారపడటమే ఆత్మ విషయమై దీనులై ఉండుట తగ్గించుకున్నట దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ దీనుడు మొరపెట్టగా హంబుల్నెస్ దీనత్వము ఎంత ప్రాముఖ్యమైనదో అలాగనే ఒబీడియన్స్ తో పాటు దేవుని మీద ఆధారపడటం కూడా చాలా ప్రాముఖ్యమైనది అందుకే మనం మాట్లాడుతున్నాడంటే ఎవరైతే విధేయత పూర్వకంగా దేవుని మీద ఆధారపడతారో వారికి ఏముందంటే దేవుని యొక్క రాజ్యం ఉంది అందుకే దావీదు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా 3వ కీర్తన 5వ చరణంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు యెహోవా నాకు ఆధారము ఆధారం అంటే ఏంటో తెలుసా నీవే నాకు దిక్కు నీవు కాక నాకు సహాయము ఎవరు లేరు మొదట మనం చదువుకున్న కీర్తనలో అతను మాట్లాడుతున్నా అతను చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా ఈ దీనుడు మొరపెట్టగా అతని ఆత్మలో ఏం కనపడుతుందో తెలుసా దీనత్వం కనపడుతుంది ఈ రోజుల్లో చాలా మంది శరీర సంబంధమైన దీనత్వాన్ని చూపిస్తున్నారు మనుషుల మధ్యలో కానీ ఆత్మ సంబంధమైన దీనత్వము మనిషి యొక్క హృదయంలో లేదు మనుషులను మనము మనలో కనపరుచుకోవటానికి విధేయులుగా ఉన్నామని కనపరుచుకోవటానికి మనం ఏం చేస్తాం శరీర సంబంధమైన విషయాల్లో మనము దీనత్వాన్ని చూపిస్తాం కానీ దేవునికి పైరూపమైన హంబుల్నెస్ అవసరం లేదు దీనత్వం అవసరం లేదు ఆయనకి కావాల్సింది ఏంటో తెలుసా ఆత్మలో దీనత్వం ఎంతగా నీవు నీ హృదయంలో నీ ఆత్మను ఎంతగా దరిద్రునిగా ఎంచుకొని అంటే దానికి అర్థం ఎంతగా నీ ఆత్మను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నావో అది కావాలి దేవునికి అలాంటి వారే ధన్యతకు అర్హుడు అని చెప్పేసి మనకు అర్థం అవుతా ఉంది అదే కీర్తనల గ్రంథం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 22వ కీర్తన 10వ చరణాన్ని మనం చదువుకున్నాం
గర్భవాసినై మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అని చెప్పేసి దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఎంత చక్కగా తన హృదయంలో దీనత్వమైన మాటలు మాట్లాడుకుంటూ ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేసేటప్పుడు హల్లెలూయా హల్లెలూయా ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా, నేను గర్భవాసినై మొదలుకొని నాకు ఆధారము నీవే. నేను ఎప్పుడైతే తల్లి గర్భములో ఉన్నానో, నేను ఇంకా పిండంగా రూపించబడక ముందే నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నావో, నేను గర్భవాసిన ఉన్నప్పుడే నీవే నాకేంటో తెలుసా గొప్ప ఆధారం అయి ఉన్నావు. నీవు లేకపోతే నేను అసలే లేనే లేను. కింద ఏమని మాట్లాడుతున్నాడంటే నా తల్లి నన్ను కనినది మొదలుకొని నా దేవుడవు నీవే. ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు దావీదు భక్తుడు. నేను గర్భవాసిన ఉన్నప్పుడు నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కనినది మొదలుకొని నా దేవుడవు నీవే, నీవు తప్ప ఎవరు నాకు లేరు. దావీదు ఎంత చక్కగా తన హృదయంలో తాను తగ్గించుకొని దీనముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఒకసారి అబ్రహాం భక్తుడు ఏం చేస్తున్నాడో తెలుసా, సొదొమ కుమార పట్టణంలో లోతున్నాడని చెప్పేసి ఎంతగానో దేవుడు ఉగ్రత ద్వారా ఆ యొక్క సొదొమ కుమార చేసిన పాపమును బట్టి దాన్ని నాశనం చేయాలని చెప్పేసి దేవుని యొక్క దూతలు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అతడు ఏం చేస్తున్నాడో తెలుసా, దేవుణ్ణి బతిమలాడుతూ ఉన్నాడు. ప్రభా 50 మంది ఉన్నప్పుడు నీవు ఆ పట్టణాన్ని కాపాడుతావా అని చెప్పేసి అడగటానికి అతను ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా, నేను దుమ్ముని నేను బూడిదను నేను ఎక్కువసారి యెహోవాను విచారించాలని నేను ఆశపడుతున్నాను. అదే ఒకసారి ఆదికాండము 18:27 మనం చదువుకున్నాం. అబ్రహాములో ఉన్న ఈ మాట నన్ను ఎంతగానో ఏం చేసిందో తెలుసా, కదిలించింది. ఎవరో వ్యక్తో తెలుసా, విస్తారమైన గొర్రెలు కలిగిన వాడు, ఆస్తి కలిగిన వాడు, లోతును అలాగే అబ్రహామును పక్క పక్కన నివసిస్తున్నప్పుడు అతని మంద ఇతని మంద విస్తారంగా ఉండి కలిసిపోతున్నప్పుడు ఏం చేశాడో తెలుసా, లోతు నువ్వు అటుపక్క వెళ్తే నేను ఇటుపక్క వెళ్తాను, నువ్వు ముందుకు వెళ్తే నేను వెనక్కి వెళ్తాను, కనుక ఇక్కడ ప్లేస్ ఏం చేయబట్టలేదో తెలుసా, సరిపోవట్లేదు, కనుక నీకు నచ్చిన ప్రాంతానికి వెళ్ళిపో అన్నాడు. ఎవరో తెలుసా, ఆస్తి పరుడైన అబ్రహాము. అలాంటి అబ్రహాము దేవునితో ఒక మాట చెప్పడానికి తన జీవితాన్ని పోల్చుకుంటున్న విధానాన్ని చూసినప్పుడు నా హృదయం ఎంతగానో భయంకరమైన ఏడుపు నా హృదయంలో కలిగింది, దుఃఖం కలిగింది. అబ్రహామే అలాంటి ఆస్తి కలిగిన వ్యక్తి, అలాంటి అంతస్తు కలిగిన వ్యక్తి, అతని మంద కూడా ఈ భూమి సగము కూడా చాలనంతగా